గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు ఏంటంటే ఒక కొత్త టాపిక్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో వెల్కమ్ బ్యాక్ టు టెక్నాలజీ క్లాసెస్. సో ఇవాళ ఫస్ట్ టాపిక్ ఏంటంటే, సో ఇప్పుడు కమింగ్ డేస్ మొత్తం అన్నీ కూడా హాలిడేస్ వస్తున్నాయి. సో సమ్మర్ హాలిడేస్. సో చాలామంది స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఏంటంటే ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్గా ఉంటారు. సో అలా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మనకి ఏదైనా కోర్సు నేర్చుకోవాలి అంటే కనుక, సో ముందు మనం ఫీజు కట్టి సో డైలీ క్లాసెస్ కట్ట వెళ్ళాలి. సో అలా కాకుండా, సో ఇవాళ ఒక ఏంటంటే, సో ఒక వెబ్సైట్ పేరు చెప్తున్నాను చూడండి, unacademy, ACADEMY. సో ఇదేంటంటే, సో ఇక్కడ గూగుల్లో టైప్ చేస్తే చూడండి మీకు ఇండియాస్ లార్జెస్ట్ సో మీకు లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని వచ్చింది. సో ఇది ఓపెన్ చేస్తే కనుక మీకు లాగిన్ ఐడి అడుగుతుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఇందులో లాగిన్ ఐడి అవి క్రియేట్ చేసుకున్నాను బై యూజింగ్ జీమెయిల్. సో ఇక్కడ చూస్తే కనుక మన ప్రొఫైల్ గురించి కూడా చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా లెసన్స్ కానీ క్లాసెస్ కానీ వినొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళాను, నాకు డిబిఎంఎస్ గురించి వినాలని నాకు ఇంట్రెస్ట్, డిబిఎంఎస్. సో ఇక్కడ డిబిఎంఎస్ మీద ఏంటంటే, సో నీడ్ ఫర్ ఏ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి, సో మనకి ఇప్పుడు మనకి డిబిఎంఎస్ గురించి మనకి ఇప్పుడు గేట్ క్లాసెస్లో ఉండే క్వశ్చన్స్ కావాలి వాటి గురించి వాళ్ళని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇంట్రడక్షన్ టు డిబిఎంఎస్ ఫర్ ద గేట్. సో గేట్లో మనకి ఇంట్రడక్షన్ పర్పస్ కావాలి అంటే కనుక, సో ఇక్కడ లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హిందీ ఉంది. సో హిందీలో మీకు క్లాస్ కావాలి అంటే కనుక, సో ఇక్కడ మనం క్లాస్ వినొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, మనకు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. హలో గాయ్స్, దిస్ ఇస్ శివం పాండే. ఇన్ దిస్ సిరీస్ ఆఫ్ లెక్చర్ వి విల్ లెర్న్ ట్రాన్సాక్షన్ యాస్. ఓకే, సో ఇట్లా క్లాసెస్ వినొచ్చు, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జావానే కాదు, సి లాంగ్వేజ్ కావాలనుకుందాం. సో ఇక్కడ సి లాంగ్వేజ్ అని కొట్టగానే, సో మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లెర్నింగ్ విత్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ లెర్నింగ్ సి అలా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మీరు ఇప్పుడు హోమ్ బటన్ మీదకి వెళ్తే, సో అసలు మనకి ఓన్లీ ప్రోగ్రామింగ్ నాలెడ్జెస్ అనే లేకపోతే ఇంకేమైనా ఉన్నాయని మొత్తం అన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పాపులర్ కోర్సెస్, రీసెంట్ కోర్సెస్, ఆర్ట్ కల్చర్ హిస్టరీ సోషల్ జియోగ్రఫీ పొలిటికల్ అండ్ గవర్నమెంట్ సోషల్ ఇలా ఉంది. ఓకే, సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా ఫ్రీ అనమాట. ఓకే, సో ఫ్రీగా మీరు ఇంట్లో కూర్చొని ఈ కోర్సెస్ అన్ని నేర్చుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ అది కూడా నా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, సో గూగుల్లోకి వెళ్దాం. సో ఇంకొకటి వచ్చేసి, సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యి, సో వాళ్ళు ఇప్పుడు జాబ్ సెర్చ్ కోసం వెళ్దామని అనుకుంటారు. సో నార్మల్గా జాబ్ సెర్చ్ కోసం వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ, నౌకరీ కానీ లేకపోతే shine.com, సో ఇట్లా వేరియస్ వెబ్సైట్స్లో వాళ్ళ రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తుంటారు. సో అది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ రెజ్యూమ్ కంపెనీస్ చూసినప్పుడు ఆ కంపెనీస్కి వాళ్ళ ప్రొఫైల్ నచ్చితేనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, లేకపోతే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. ఓకే, సో ప్రతి స్టూడెంట్లో కూడా ఏంటంటే కొన్ని ఇప్పుడు అదర్ యాక్టివిటీస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందనుకోండి, సో వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు. ఓకే, సో అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాగే ఇంకా కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని గురించి తెలుసుకోవాలంటే స్టమాగ్ అనేది ఒకటి మ్యాగజైన్ ఒకటిందండి, STUMAGZ. ఓకే, stumag.com అని కొట్టేదనుకోండి. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కాలంలో చూసుకుంటే ఇక్కడ, సో ఇక్కడ మీకు స్టమాగ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి, సో మన తెలంగాణలోనే ఉందండి. సో దీని సీఈఓ కానీ లేకపోతే దీని మెయింటెనెన్స్ మొత్తం అంతా చూసేది కూడా ఏంటంటే మన తెలంగాణ వాళ్ళే. సో ఇక్కడ ఏంటంటే స్టమాగ్ వెబ్సైట్ ఏంటంటే చూడండి, ఇక్కడ కొట్టంగానే వచ్చింది ది బెస్ట్ స్టూడెంట్ మ్యాగజైన్ ఆర్టికల్ అండ్ కాలేజ్ న్యూస్ అని వచ్చింది. సో ఇక్కడ కాలేజ్ న్యూస్ అంటే ఏంటంటే ఒకసారి కొట్టి చూద్దాం ఏమొస్తుందో. సో బై డిఫాల్ట్ ఇలా వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు నార్మల్గా అయితే ఏంటంటే
మనం ఫస్ట్ ఇప్పుడు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాలంటే మనకి అకౌంట్ ఉండాలి. సో మనకి అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అడిగినప్పుడు మనకి మెయిల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ వస్తుంది. సో సో మనకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత ఇట్లా ప్రొఫైల్ వస్తుంది. సో ఇక్కడ మనకి యాడ్ కాలేజ్లోకి వెళ్ళి మన కాలేజ్ పేరు కొట్టుకోవచ్చు. సో ఇక్కడ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుని కొట్టచ్చు. ఓకే. సో అసలు మెయిన్ యూజ్ ఏంటంటే స్టొమాక్ వల్ల, సో చాలా వెబ్సైట్స్ అన్నీ కూడా మనకి జాబ్ సెర్చింగ్ కోసం ఉన్నాయి. సో కానీ స్టొమాక్ డాట్ కామ్ అంటే ఏంటంటే, సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అటు స్టూడెంట్స్కి, సో అలాగే కంపెనీస్కి మంచి మీడియేటర్ లాగా. ఓకే. సో ఇక్కడ మనం చేసే, సో ఇక్కడ మన ప్రొఫైల్లో మనం యాడ్ చేసుకుంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మై ఫీల్డ్స్, మై బుక్ ఇస్ అట్లుంది కదా. సో మై బోర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత, సో ఇక్కడ మన ప్రొఫైల్లో మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ స్కిల్స్ దగ్గరికి వెళ్ళి, సో ఇక్కడ స్కిల్స్ దగ్గరికి వెళ్ళి మార్చుకుని మనకు కావాల్సినది రాసుకోవచ్చు. సో ఇక్కడ స్కిల్స్ రిటర్న్ పెట్టినప్పుడు నాకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి. సో అవన్నీ రాసుకోవచ్చు, మొత్తం ఫిల్అప్ చేయొచ్చు. సో మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత మన రెజ్యూమ్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. సో మీన్ కంపెనీస్ వాళ్ళు కూడా టైఅప్ అయి ఉంటారు. సో అలాగే ఇప్పుడు స్టొమాక్ వాళ్ళు కొత్తగా, సో వాళ్ళు స్టూడెంట్స్కి ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే, డిస్కవర్లోకి వెళ్ళారనుకోండి. సో ఇక్కడ డిస్కవర్లో ఫ్యూచర్స్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు రోజు మనకు అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, త్రూఅవుట్ అన్ని కాలేజెస్లో అసలు ఏమేమి జరుగుతున్నాయని చూస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఇప్పుడు అంబేద్కర్ జయంతి వచ్చింది. సో ఇప్పుడు దాని గురించి కూడా పెట్టారు ఇక్కడ. సో అలానే చిన్న చిన్న ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ పెడుతూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే వేవ్ 2018, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ షిప్ యూడిపి. సో ఇక్కడ, సో ఇది వచ్చేసి గోవాలో జరిగిందని వచ్చింది. నెక్స్ట్, సో మెయిన్ మీరు చూడాల్సింది, మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే మీకు ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే, సో చాలా కంపెనీస్ లేకపోతే చాలా కాలేజెస్ కొన్ని కొన్ని ఏంటంటే మనకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా పెడుతుంటాయి. సో ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, సో మనం పనిచేసినందుకు, సో తర్వాత మన పని వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళే జాబ్ ఇస్తారన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇంటర్న్షిప్ ఇన్ బిజినెస్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఇప్పుడు బాగా వినిపిస్తున్న టాపిక్ పేరు ఏంటంటే పైథాన్. సో పెయిడ్ ఇంటర్న్షిప్ ఇన్ పైథాన్ డెవలప్మెంట్. ఓకే. సో ఇట్లా, సో వీటిలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీటిలో పార్టిసిపేట్ చేయాలి అంటే కనుక, సో మనకి ఫేస్బుక్ అకౌంటు లేకపోతే ఇట్లా ఏమైనా ఉండొచ్చు. సో అబౌట్ ద ఇంటర్న్షిప్, ద సెలెక్టెడ్ ఇంటర్న్షిప్ రెస్పాన్స్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ డెవలపింగ్ అప్లికేషన్ యూజింగ్ పైథాన్, డెవలపింగ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం, స్కిల్స్ రిక్వైర్డ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి ఇంటర్న్షిప్ మనం నేర్చుకోవాలంటే మనకేం కావాలి అంటే పైథాన్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి అసలు మినిమం తెలిసి ఉండాలి. హూ కెన్ అప్లై, ఓన్లీ ద క్యాండిడేట్స్ హూ కెన్ అప్లై అంటే, సో ఇక్కడ వచ్చేసి మీకు అవైలబుల్, సో ఇట్లా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చదువుకుని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సో నేను మీకోసం తయారు చేసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.